నెల్లూరు జిల్లా లింగసముద్ర మండలం మొగిలిచర్లలో కొలువైన దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి సన్నిధిలో దత్త దీక్ష ఇవ్వబడును. మండల దీక్ష మార్చి 16, 17, 18 తేదీల్లో, అర్ధమండల దీక్ష ఏప్రిల్ 5, 6 తేదీల్లో ఇవ్వబడును. స్వీకరించదలచిన భక్తులు దత్తాత్రేయ స్వామి మందిరం వద్దకు చేరుకోవాలని కోరుచున్నాము. దీక్షలో ఉన్న స్వాములకు మధ్యాహ్నం రాత్రి వేళల్లో ఉచిత ఆహార ప్రసాదములు ఏర్పాటు చేయబడ్డాయి. ఏప్రిల్ 26న జరిగే స్వామివారి కలస మహోత్సవంలో దత్త దీక్షాదారులచే అభిషేకము చేయబడును. ఏప్రిల్ 27న జరిగే శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన మహోత్సవం రోజున దీక్ష విరమణ జరుగుతుంది. దీక్ష స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. వివరాలకు 9949753615, 9908973699, 9948742865 నంబర్లను సంప్రదించగలరు. ఇట్లు వ్యవస్థాపక ధర్మకర్త. తిరుపతి జిల్లా సూలూరుపేటలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని డిగ్రీ కళాశాలలోని విద్యార్థులకు ఎస్సే రైటింగ్, క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో గెలుపొందిన విద్యార్థులకు సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఎస్సే రైటింగ్ లో ఉషా, రోజా, ఆసిఫా, యామిని, స్లామా, నిఖిత, క్విజ్ లో జోషిత, నాగమణి, మిత్ర బహుమతులు గెలుపొందారు. అనంతరం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, పీడీఎస్యు నాయకులు మాట్లాడారు. పురుషునితో సమానంగా స్త్రీలకు కూడా సమానమైన హక్కులను ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలన్నారు. లేకపోతే ఈ ప్రభుత్వాలు మెడలు వంచైనా మన హక్కులు సాధించే విధంగా మనం పోరాటం చేయాలని కూడా విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ఎల్బి శంకర్ శర్మ, ఉపాధ్యాయులు సునీత, యామిని, పీడీఎస్యు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సునీల్, లోకేష్, పీడీఎస్యు సూలూరుపేట మండల అధ్యక్షులు వరప్రసాద్, కార్యవర్గ సభ్యులు శివశంకర్, విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ మహిళా దినోత్సవం జరుపుకోవలసి రావటమే దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందువలన అంటే సమాజంలో స్త్రీ గుర్తింపు లేదు, సమానత్వం లేదు, కనీసం ఓటు హక్కు కూడా లేనటువంటి స్థితి నుంచి వాళ్ళు ఎన్నో పోరాటాలు చేసేసి దాని ఫలితంగా ఓటు హక్కును, సమానత్వాన్ని సాధించారు. దాని ఫలితంగానే దేశ విదేశాల్లో కూడా ప్రధానులయ్యారు. గొప్ప గొప్ప ఉన్నతమైనటువంటి స్థానాలన్నింటినీ అలంకరించారు. స్త్రీ ముదితలు నెరవేరలేని గలదే ఉదాహరణ నేర్పింపగలను. వాళ్ళ కనుక నేర్పించినట్లయితే, స్త్రీలకు కనుక మనం విద్యను నేర్పించినట్లయితే వాళ్ళు దేనైనా సాధించగలరు, ఏ పనైనా చేయగలరు అనేటువంటి దాన్ని ప్రస్తుతానికి నిరూపించారు. ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉమెన్స్ డే ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కానీ ఇన్ని సెలబ్రేషన్స్ ఎవ్రీ ఇయర్ మనకు జరుగుతున్నప్పటికీ స్త్రీల మీద జరిగేటువంటి అగాయిచ్చల్లో మాత్రం ఏ విధమైనటువంటి మార్పు లేదు, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. దీనికి కారణం ఏంటి? అలాగే దేశాన్ని పరిపాలించేటువంటి పాలకులు ఆలోచించాల్సింది. ఈయన బడుగు బలహీన వర్గాల వాళ్ళ కోసం పోరాడి అసలు బాసినటువంటి వ్యక్తి జార్జ్ రెడ్డి. సో ఆయన జ్ఞాపకార్థంగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ని పురస్కరించుకొని పీడిఎస్ వాళ్ళు మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. అందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా స్త్రీల మీద జరిగేటువంటి అగాయిచ్యంలోని మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు కూడా ఇంకా జరుగుతున్నాయంటే మనకు ఒక బలమైనటువంటి యాక్ట్ రావాలి. స్త్రీల మీద జరిగేటువంటి అగాయిచ్యంలోని మార్పు రావాలి, జరగకూడదు. దీనికోసం మనందరం పాటుపడాలి. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బావాసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందనా వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్, నెల్లూరు.